ఈ వీడియోలో మనం ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి, అవి వచ్చినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, అండ్ ఆల్సో టీవీస్ మొబైల్స్ కంప్యూటర్స్ మన ల్యాప్టాప్స్ మనము ఈ సమయంలో యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి దయచేసి. సో దీనివల్ల మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఈ వీడియో మెయిన్గా స్టూడెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైన్స్లో ఇది టాపిక్ అనేది వస్తుంది. సో నేను సింపుల్ వేగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే డెఫినెట్గా చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ ప్లే ద ఇంట్రో. నార్మల్గా సూర్యుని మీద 5700 సెల్సియస్ వేడి ఉంటుంది. అదే ఒక పిడుగు పడినప్పుడు ఎంత వేడి జనరేట్ అవుతుందో మీకు తెలుసా? దాదాపు 29,000 సెల్సియస్ వేడి జనరేట్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సూర్యుని మీద ఈ పిడుగు పడిన వేడి 5 రెట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా పిడుగులు పడి దాదాపు 1 సెకండ్కి 100 మంది చనిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మనం పిడుగులు ఏ విధంగా భూమి మీదకి వస్తాయి, ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక 3D వ్యూ ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మేఘాలలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఉన్న నీటి బిందువులు ఐస్ రూపంలోకి మారుతాయి. అయితే ఆకాశంలో బలంగా వీచే గాలుల వల్ల ఒక మేఘం నుంచి ఇంకో మేఘానికి రాపిడ్ జరగడం వల్ల అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేటివి జనరేట్ అవుతాయి. ఈ కారణంగా మేఘాలలో నెగిటివ్ ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. పాజిటివ్ ఛార్జెస్ తేలికగా ఉండడం వల్ల మేఘం యొక్క పై భాగంలో ఉంటాయి, అదే నెగిటివ్ ఛార్జెస్ బరువుగా ఉండటం వల్ల మేఘం యొక్క కింది భాగంలో ఉంటాయి. మ్యాగ్నెట్లోని సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతాయో అదే విధంగా ఈ మేఘంలోని నెగిటివ్ ఛార్జెస్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆ విధంగానే అట్రాక్ట్ అవుతాయి. ఒక మేఘంలో అప్పర్ పార్ట్లో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే అదే లోయర్ పార్ట్లో నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకో మేఘం వచ్చినప్పుడు అక్కడ అప్పర్ పార్ట్లో మనకు పాజిటివ్ ఛార్జెస్ ఉండడం వల్ల పై మేఘంలో కింది భాగంలో నెగిటివ్ ఛార్జెస్ ఉండడం వల్ల రెండు ఎప్పుడైతే డీకో ఉంటాయో అప్పుడు అక్కడ ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. అదే మెరుపు అని చెప్పుకోవచ్చు. మరి ఆ విధంగా పైన మనకు మెరుపులు ఏర్పడితే కిందికి మనకు పిడుగులు ఏ విధంగా పడతాయని మీకు డౌట్ రావచ్చు. మన భూమిలో సాధారణంగా పాజిటివ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి, మేఘంలో కింది భాగంలో నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో అప్పుడు మనకు భూమి మీద ఎత్తైన ప్రదేశంలో మనకు ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేటివి, ఎప్పుడైతే మేఘంలో నెగిటివ్ ఛార్జెస్ కింద ఉంటాయి కదా, అవి పాజిటివ్ ఛార్జెస్కి అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు మనకు ఎంతో హై వోల్టేజ్ అనేది మన భూమి మీదకి వస్తుంది, అప్పుడే ఈ పిడుగు అనేది పడడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే భూమి మీద ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే పిడుగులు పడుతుంటాయి. అది చెట్టైనా కావచ్చు, టవర్స్ అయినా కావచ్చు, లేదంటే విద్యుత్ స్తంభాలైనా కావచ్చు, మౌంటైన్స్ అయినా కావచ్చు, ఏవైతే మనకు హైట్ ఎక్కువగా ఉంటాయో అక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేటివి సప్లై అవుతుంటాయి. అప్పుడు మనకు నెగిటివ్ ఛార్జెస్ అనేది అట్రాక్ట్ అయినప్పుడు అక్కడ పేలుళ్ళు జరుగుతుంటాయి. ఇక ఉరుములు అంటారా, ఉరుములు అనేటివి ఈ మెరుపులు ఎప్పుడైతే మనకు వస్తాయో, అంటే పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతాయో అప్పుడే మనకు ఈ ఉరుములు అనేది వస్తుంటాయి. ఇప్పుడు మనం పిడుగులు పడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం మెయిన్గా చెట్ల కింద ఉండకూడదు, ఎందుకంటే చెట్లు అనేటివి ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్. సో అప్పుడు మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు అక్కడ పిడుగు పడే అవకాశం ఉంది. సో అక్కడ నుంచి మనం వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. మనం అన్ని క్లాసులలో PSRNSలో మనం చూసే ఉంటాం, ఎప్పుడైనా పిడుగులు పడే సమయంలో మనం ప్లెయిన్ ప్లేస్లోకి వెళ్ళాలి అని. సో అది కరెక్టే, కానీ మనం ప్లెయిన్ ప్లేస్లోకి వెళ్ళి నిలబడకూడదు. మనం ప్లెయిన్ ప్లేస్లో నిలబడకూడదు, మనం కూర్చొని మన రెండు మోకాల మధ్య చాలా పెట్టుకొని చెవులు అనేది రెండు చేతులతో గట్టిగా మూసుకొని అండ్ కళ్ళు మూసుకొని మనం ఉండాలి. ఎందుకు ఆ విధంగా చేయమంటున్నాను అంటే మన లైట్నింగ్ అనేది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి మన కళ్ళు దెబ్బతినే అవకాశం చాలా ఉంది. అండ్ ఆల్సో ఆ సౌండ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మన హియరింగ్ అనేది కూడా దెబ్బతినే అవకాశం చాలా ఉన్నాయి. సో అందుకని కళ్ళు చెవులు మూసుకోమని చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లోని కిటికీలు డోర్స్ అనేది డెఫినెట్గా మూసేయాలి. మీరు ఎప్పటికైనా కిటికీలు అండ్ డోర్స్లో నుంచి మీరు బయటకు చూడకండి, ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే అవకాశం చాలా ఉంది. అండ్ ఆల్సో మీరు భయపడే అవకాశం ఉంది. సో భయపడినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు మన హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆ విధంగా అయితే చేయకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షవర్స్ మీరు యూజ్ చేయకండి. మీరు ట్రీస్ ఏ విధంగా ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టరో అదేవిధంగా వాటర్ కూడా గుడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ట్యాంక్లోని వాటర్కు మనకు ఎప్పటికైనా లైట్నింగ్ అనేది టచ్ చేయదనుకోండి, వాటర్ మొత్తం అనేది ఎలక్ట్రిసిటీతో నిండిపోతుంది. అది కూడా తక్కువ ఎలక్ట్రిసిటీ అయితే కాదు, చాలా హై వోల్టేజ్లో ఉంటుంది కాబట్టి
మనం చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు షవర్లో స్నానం చేయకండి అండ్ ఆల్సో గిన్నెలు కూడా కడగకండి. సో ఎలాంటి వాటర్ పనులు అయితే మీరు చేయకండి. ఇంకో విషయం ఏమిటంటే మన చేతి మీద అంటే వెంట్రుకలు లేచినప్పుడు అంటే గూస్ బంప్స్ వచ్చినప్పుడు మనకు మన దగ్గరలో పిరుగు పడే అవకాశం 99% ఉన్నట్టు. సో అక్కడి నుంచి మీకు ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి, అది మీ ఇంట్లో అయినా సరే. ఇప్పుడు మనం సైన్స్ వేలో చూసినట్లయితే మనకు ఎర్త్ అనేది ఎలక్ట్రిసిటీని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అప్పుడు మనము ఎర్థింగ్ అనేది చాలా వరకు వేస్తూ ఉంటాం. మనము ఎలక్ట్రిక్ అప్లయన్సెస్కు మనం వేస్తూ ఉంటాం, లైక్ కంప్యూటర్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఈ విధంగా మనము ఎర్థింగ్ అయితే మనం వేస్తూ ఉంటాం. ఎర్థింగ్ ఎందుకంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు మిగతా ఎలక్ట్రిసిటీని భూమి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అనడం నార్మల్గా అవుతుంది. సో అందుకని ఎర్థింగ్ అయితే వేస్తూ ఉంటారు. మనం గమనించినట్టయితే ప్రతి ఇంటికి కూడా ఒక మూలకు ఒక కాపర్దైనా లేదంటే ఐరన్దైనా ఒక కడ్డీ అనేది పైన అమర్చి ఉంటారు కాంపౌండ్కు. సో అది ఎందుకంటే మనము ఎప్పుడైతే లైట్నింగ్ వస్తుందో అప్పుడు ఒకవేళ మన ఇంటి మీద పడుతుంది అనుకున్నప్పుడు ఆ లైట్నింగ్ అనేది ఆ ఐరన్కు రాడ్కు అనేది అబ్జర్వ్ అయినప్పుడు అది డైరెక్ట్గా మన భూమికి కనెక్ట్ అయి ఉంటుంది ఆ రాడ్ అనేది. సో అప్పుడు ఆ లైట్నింగ్ అనేది డైరెక్ట్ భూమిలోకి వెళ్తుంది. సో అప్పుడు మన ఇంటి మీద పడే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు పిడుగులు ఏ విధంగా పడతాయి అండ్ ఆల్సో పిడుగుల నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలని తెలుసుకున్నాం అనుకున్నాను. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పిడుగులు అండ్ మెరుపులు వచ్చినప్పుడు మనము మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా, లేదంటే మనం ఆ ప్లగ్స్ను ఎందుకు అన్ప్లగ్ చేయాలి అనేది విషయాలు చాలామంది డౌట్ ఉంటుంది. సో దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో డెఫినెట్గా నేనైతే ఫ్లెక్స్ని అయితే అన్ప్లగ్ చేయాలని చెప్తాను. సో కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ మొబైల్స్ కూడా యూజ్ చేయకూడదని అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కాబట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి, ఓన్లీ యూజ్ చేయకూడదు అంటే బాగుండదు. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో నార్మల్గా మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ దాదాపు 60 ఆంపియర్ ఉంటుంది. సో అదే మనం ఉరుములలో చూసినట్లయితే దాదాపు 100,000 ఆంపియర్ అయితే ఉంటుంది. 100,000 ఆంపియర్ ఉన్నప్పుడు అది ఒకవేళ మన యొక్క విద్యుత్ స్తంభాలకు తగిలినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అనేది దాదాపు 100,000 ఆంపియర్ వరకు ఉండేది మన ఇంట్లోకి సప్లై అవుతుంది. సో అప్పుడు మన కంప్యూటర్స్ కానీ లేదంటే టీవీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఆఫ్ చేస్తే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. మీరు గమనించినట్టయితే దాంట్లో ఓన్లీ పాజిటివ్ దానికే మనకు కటింగ్ అయితే ఉంటుంది, కానీ నెగిటివ్ దానికైతే కటింగ్ ఉండదు. సో ఆ నెగిటివ్ నుంచే మనకు ఈ సప్లై అనేది అవుతుంది. సో అప్పుడు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్లైన్ ఫోన్స్ అయితే యూజ్ చేయకండి. ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కేవలం వైర్లెస్గా అయితే యూజ్ చేయండి, దాదాపు ఈ సమయంలో సిగ్నల్స్ అయితే ఉండవు. సో ఖచ్చితంగా మీరు మీ కంప్యూటర్స్ లేదంటే టీవీస్ యొక్క ఫ్లెక్స్ని అయితే అన్ప్లగ్ అయితే చేయండి, ఓన్లీ స్విచ్చెస్ ఆఫ్ చేసామని అయితే మీరు అనుకోకండి. సో డెఫినెట్గా అన్ప్లగ్ అయితే చేయండి. సో మీ టీవీస్ అనుకు బాగుంటాయి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేయకూడదని. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాను. మెరుపులు ఎందుకు వస్తాయి, సో మెరుపుల నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి, ఇంకా మెరుపులు వచ్చినప్పుడు మన కంప్యూటర్స్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేయకూడదు అనేది. సో ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.